నమస్కారం నింగి నీల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం క్యాన్సర్ బాధిత మహిళలకు భరోసాగా నిలుస్తున్నారు మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య పాఠాలు చెబుతున్నారు అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అంతేకాకుండా లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు ఆవిడెవరో కాదు గైనికాంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ ఇటీవలే మిసెస్ తెలంగాణ కిరీటాన్ని తన సొంతం చేసుకున్నారు ప్రస్తుతం స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి ఆవిడ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం నమస్తే శ్రవంతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు యా యా గుడ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ మీకు తెలంగాణ కిరీటం అందుకున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అంటే ఇది టోటల్గా డిఫరెంట్ అంటే నేనే అన్ఎక్స్పెక్టెడ్ అంటుంటారు కదా డ్రీమ్స్ కమ్స్ టు అంటారు అంటే కళలు సహకారం నాకు అసలు కళే కాదు చెప్పాలి అంటే నేను ఏ రోజు ర్యాంప్ వాక్ అనుకోలేదు ఏ రోజు ఇలా అసలు నా ఐడియా లేదు నాకు చదువు డాక్టర్ అవ్వాలి ఏదో సేవ చేయాలి పేషెంట్స్ అలాగే ఉండేది బట్ ఇది డిఫరెంట్గా సడన్గా ఒక అవకాశం వచ్చింది అది ఎలా ఉంది అని అంటే ఏదో ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇది టోటల్గా ఐస్ లైక్ చాలా చాలా హ్యాపీ అంటే ఎలా వచ్చింది అవకాశం ఎలా వచ్చింది మిసెస్ ఇండియా మిస్ ఇండియా వింటూ ఉంటాం మామూలుగా వింటూ ఉంటే ఓహో వీళ్ళకి మిస్సెస్ ఇండియా వచ్చింది అనుకోవడం తప్పితే ఎప్పుడు పార్టిసిపేట్ చేద్దాము మనకు కూడా ఉంటుంది అని అప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా మాకు ఇదే హాస్పిటల్దే సరిపోతుంది ఫ్యామిలీ పిల్లలు ఇట్లనే నా జూనియర్ ఒక అమ్మాయి అట్లా రన్నర్అప్ వచ్చాను అని చెప్పింది ఇదేంటిది ఓహో అంటే మనకు కూడా అలా అంటే ఎందుకు మేడం మనం అన్ని చేస్తాం కదా మనం ఎందుకు ఆన్లైన్లో అప్పుడు తను కరోనా టైంలో ఆన్లైన్లో జరిగినాయి వాళ్ళకన్నీ ఆఫ్లైన్ ఏం లేవు ఆన్లైన్లో బోర్ కొడుతుందని అలా చేశాను రన్నర్ అప్ వచ్చాను అని అంటే తర్వాత టూ ఇయర్స్ నుంచి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్ చేస్తున్నారు సో సరే ఇదేదో తను చెప్పింది కదా చూద్దాము అనుకున్న నేను ఎలా అనుకున్నాను అంటే మిస్సెస్ ఇండియా అంటే సింపుల్గా ఏదో ఫార్మాలిటీ ఉంటాయేమో మిస్ ఇండియా అంత ఉండదు ఏదో అందరూ పనుల్లో ఉంటూ ఉంటారు మిస్సెస్ అంటే ఎంత యాక్టివిటీస్ ఉండవు అనుకున్నా స్టార్ట్ అయ్యాక తెలిసింది ఇట్ ఈజ్ నాట్ లెస్ దాన్ మిస్ ఇండియా కాంపిటీషన్ ఎన్ని రకాల పరీక్షలకు వెళ్ళాల్సి వచ్చింది అన్ని అన్ని దశలు మేము దాటాల్సి వచ్చింది ఓకే సో తను ఒక టైప్ ఆఫ్ నాకు ఒక చిన్న మోటివేషన్ మోటివేషన్ ఓకే సో తనకి థ్యాంక్స్ చెప్పి కదా ఫస్ట్ అయర్ తన వచ్చింది తను ఫైనల్స్ కి వచ్చింది బికాస్ ప్రీవియస్ క్వీన్స్ అంటారు అందరినీ వీళ్ళందర్నీ రన్నర్ అప్స్ విన్నర్ ని తీసుకొస్తారు అపేక్ష అని నాకు బాగా క్లోజ్ తను వచ్చింది తను అయితే నేనే ఎక్స్ ఎక్సైట్ అయిపోయినట్టు తనకి ఇంకా ఎక్సైట్ అయిపోయి పైకి వచ్చేసింది ఇలా ఆర్చుకుంటూ ఐ టోల్డ్ టోల్ నో మ్యామ్ న్యూ విల్ విన్ నియూ విల్ విన్ అనుకుంటూ సో అంటే అనుకోకుండా జరిగిన కాన్వర్సేషన్ లో మీరు ఆ డెసిషన్ తీసుకోవడము మూవ్ అవ్వడము మళ్ళీ మీకే రావడము విన్నర్గా మీరే ఉండడము సో ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ 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 ఓకే సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు సో ఇంట్లో మీకే ఆలోచన లేదంటే ఇంట్లో వాళ్ళకి అసలు ఆలోచన ఉండదు అసలు అంటే వాళ్ళు అలా పార్టిసిపేట్ అంటే మా అమ్మ అంతే అన్నిటిలో పోతుండే పిల్లలకి అలవాటు అనమాట నేను అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తాను మల్టీ టాస్కింగ్ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కాన్ఫరెన్సెస్ లో డాన్స్లు సింగింగ్ అని చిన్న చిన్న స్కిట్స్ అని అన్ని చేసేస్తూ ఉంటా బికాజ్ ఐ ఎంజాయ్ నాట్ ఓన్లీ ద ప్రొఫెషన్ అదర్ థింగ్స్ లైక్ మొక్కలు ప్రోగ్రామ్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంటాను పెట్స్ అంటే అటు వెళ్ళిపోతూ ఉంటా సో మా మమ్మీ ఇంతే లేదో ఒకటి చేస్తుంటుందిలే అని అనుకున్నారు తర్వాత వాళ్ళు ఆ రోజు వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారు నాకు పాప పెద్ద పాప హెల్పింగ్ వచ్చింది తను ఫ్యాషన్ డిజైనరు సో తను కూడా కొంచెం నాకు అన్ని గైడెన్స్ చేస్తూ వచ్చింది సో తను కూడా వచ్చి అక్కడికి వచ్చాక మా అమ్మ గెలుస్తుంది అని అనుకునిందంట మా హస్బెండ్ మాత్రము కొంచెం టెన్షన్గా ఉన్నాడు ఎందుకంటే కాంపిటీషన్ అనుంది సో వస్తుందా రాదా రాకపోతే ఎట్లా ఫీల్ అవుతుందో అని అనుకున్నారు కానీ మొత్తానికి మా నాకంటే ఇంకా వాళ్ళు మా హస్బెండ్ రియాక్షన్స్ అయితే మా పిల్లల రియాక్షను ఇంకా మా డాడీ మా డాడీ అసలు ఆశ్చర్యం మా డాడీ ఇక్కడే ఉంటారు మా ఇంట్లోనే ఆయన క్రౌన్ ఇట్లా పట్టుకొని ఏంటి నీకు క్రౌన్ వచ్చిందా అంటే చదువుల్లో ఫస్ట్ ఉండడం చూసుంటారు కదా మన ఫస్ట్ నుంచి బాగానే చదివేదాన్ని టెన్త్లో స్కూల్ ఫస్ట్ మెడిసిన్లో మంచి సీటు పీజీలో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఇలా సో ఆయన చదువులు అన్నింట్లో ఉంటారని తెలుసు కానీ ఇది ఆయనకి చాలా సర్ప్రైజింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత పేపర్లో ఆర్టికల్స్ వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అని ఈజ్ లైక్ అంటే అంత ఎక్స్ప్రెస్ చేయలేరు పెద్దవాళ్ళు బట్ ఐ కెన్ సి ఆయన కళ్ళల్లో ఆనందం చాలా చూశాను మా అమ్మని మాత్రం చాలా మిస్ మా అమ్మ చనిపోయారు ఆవిడ కానీ ఈ సిచ్యువేషన్లో ఉండుంటే అతను నా మోటివేషన్ తనే అసలు నేను ఇలా అన్నిటిల్లో వెళ్ళాలి ముందుండాలి అని తను ఉండుంటే అసలు ఇంకా నా ఆనందం ఇంకా అసలు ఎన్నో రెట్లు ఉండేది బట్ ఎక్కడో ఉంది చూస్తుంది నన్ను అని హ్యాపీ ఫీల్ అవుతాయి డెఫినెట్ గా ఆ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి తను సో అంటే మీతో పాటు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే ఎలాంటి టాస్క్లు ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా మాకు లాస్ట్ నవంబర్లో ఆడిషన్స్ జరిగినాయి పార్క్ అది పార్క్లో హోటల్లో ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని మీ స్క్రూటినీ చేసినట్టున్నారు టూ డేస్ జరిగినాయి ఆ స్క్రూటీనిలో తెలంగాణ ఏపీ ఒకేసారి స్క్రూటినీ జరిగినాయి సో వాటిల్లో మేము ఫైనలిస్టులు ఫార్టీ ఎయిట్ తెలంగాణ ఏపీ కలిపి సో తెలంగాణ సపరేట్ కిరీటము ఏపీ సపరేట్ కిరీటము సో ఈ ఫార్టీ ఎయిట్ని మళ్ళీ డిఫరెంట్ టాస్క్లు ఇచ్చుకుంటూ ఫైనల్ డే మొన్న నోవాటెల్లో జరిగింది లాస్ట్ ట్వంటీ ఫోర్త్న అక్కడ మేము ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ నుంచి ఎయిటీన్ మెంబర్స్ వచ్చాం దాని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అంటారు ఎయిటీన్ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో విన్నర్స్ సో థర్డ్ రన్నర్ అప్పు సెకండ్ రన్నర్ అప్పు ఫస్ట్ రన్నర్ అప్పు అండ్ ఒక విన్నర్ సో అలాగ ఇన్ని జరుగుకుంటూ వచ్చాయి వీటిలో డిఫరెంట్ టాస్క్లు ఇచ్చారు అంటే రౌండ్స్ అని ఉన్నాయన్నమాట ఆఫ్లైన్ ఆన్లైన్ జరిగినాయి ఆన్లైన్ అయితే ఎవ్రీ సండే ఒక టాస్క్ మాకు ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ ఈరోజు ఏమి ఇస్తారా వాళ్ళకి ఫైవ్ డేస్ ఇస్తారు వాటిని మేము చేసి వాళ్ళకి పంపించాలి అవి డిఫరెంట్ రకాలంటే రీల్స్ లాగా చేయడం అంటే ఒక మొత్తం బ్లాక్ డ్రెస్ కాన్సెప్ట్ రీల్ చేయాలి అంతా మన క్రియేటివిటీ వాళ్ళు ఏం కాన్సెప్ట్ ఇవ్వరు సో జస్ట్ దే విల్ టెల్ టూ ఆర్ త్రీ లైక్ బ్లాక్ డ్రెస్లో యు డూ రీల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అంటారు సో దాన్ని నేను కాన్సెప్ట్లా తీసుకొని నా క్రియేటివిటీని చూసుకుంటే ఉండేవాళ్ళందరిలో టాప్ చేయాలి అప్పుడే కదా నేను గెలిచేది ప్రతి ఈ ప్రతి టాస్క్ లో మనం హైయర్ మార్క్ తెచ్చుకుంటేనే విన్నర్ అవుతాం లాస్ట్ రౌండ్ లో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ అదంతా కూడా అక్కడికక్కడ డిసైడ్ అవ్వదు ముందే మనకి ప్రిపరేషన్లు అయిపోయి ఉంటాయి మనల్ని వన్ టూ త్రీ పాయింట్స్ లో పెట్టేసి ఉంటారు సో దట్ ఈస్ ద విన్నింగ్ క్వశ్చన్ అంతే సో అలాగా మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్యామిలీతో టాస్క్ అంటారు సో మా బాబు నేను ఒక డాన్స్ చేసాము ఒక రీల్ సో దాన్ని పంపించడము తర్వాత ఒక సేవా కార్యక్రమం ఏదైనా చేయమంటారు నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నా ఓల్డేజ్ హోమ్లోనే నా నాకు ఉన్నాయి ఆర్గనేజర్ సో అక్కడికే వెళ్ళి ఒక టాస్క్ చేసి పంపించడం అలా చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట ఎవ్రీ వీక్ వాళ్ళు అఫ్ కోర్స్ టైం కొంచెం కన్జ్యూమ్ ఉండేది ఎందుకంటే మనం ఫ్యామిలీ కదా పెళ్ళై పిల్లలు అండ్ ఉద్యోగం ఇన్నిటిల్లో కానీ మనం ఒకసారి వెళ్ళాం కాబట్టి చేయాల్సిందే అలాగా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ట్వంటీ అయ్యున్న ఉంటాయి అంటే రౌండ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి తర్వాత లాస్ట్లో లాస్ట్లో మళ్ళీ ఫైవ్ ఇన్స్పిరేషనల్ రౌండ్ అని దాంట్లో మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లేడీని ఇచ్చారు నాకు మహానటి సావిత్రి గారిది వచ్చింది నిజంగా అదృష్టం చెప్పాలి అంటే ఆవిడ నడక ఆవిడ మొత్తం గెటప్ వేసుకొని నడవడము దానికి చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అందరూ అసలు ఎగ్జాక్ట్గా ఉన్నారు సావిత్రి లాగా ఒక పెద్ద వచ్చి అమ్మ నేను సావిత్రిని మళ్ళీ చూశానమ్మా అని ఆవిడ అసలు నన్ను ఇట్లా హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అయ్యారు ఆవిడ సో అదొకటి ప్లస్ పాయింట్ అంటే చాలా మిగతా కంటెస్టెంట్స్ ఏం తక్కువ లేరు వాళ్ళకి అంటే హిస్టారికల్ విస్తే అలాంటి వాళ్ళని దింపారు అసలు అండ్ గంగూబాయి అని ఒక అమ్మాయికి వస్తే తను అసలు అలాగే ఎగ్జాక్ట్గా అలాగే డ్రెస్సింగ్ అంటే దే ఆర్ లైక్ అందరు కమిటెడ్ మేము గెలవాలి మేము చెయ్యాలి అని వచ్చిన వాళ్ళు రియల్లీ అందరినీ నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఆ విషయంలో మటుకు సో అలాగన్నీ టాస్క్లు అన్నీ చేసుకొని ఫైనల్లో మేము ఇవన్నీ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ గౌన్ రౌండ్ అని ఉంటుంది దాంట్లో మళ్ళీ నడవడం తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ అయ్యాక క్వశ్చన్ అన్న ఆన్సర్ ఈసారి ఇలాగా ఇన్ని పాస్ అయ్యాక లాస్ట్ ఒక ఎగ్జైట్మెంట్ ఎక్కడ వస్తుందా రాదా వస్తుందా రాదా విన్న అంటే రన్నర్ అప్ చెప్తున్నారు సెకండ్ రన్నర్ అప్ చెప్తున్నారు పేరు ఎక్కడ రావట్లేదు అయిపోయిందా ఏంటి అని వెనకాల నిలకొండ ఇలా నిలబడుకోనాను అంటే బ్యాక్ స్టేజ్లో ఉన్నాం అనమాట అందరు యాంకర్ నా ఫేవరెట్ నెంబర్ నైన్ అనగానే ఇంకా అక్కడ అందరు మొదలు మొదలెట్టారు నా పేరు సో నేను అంత పరిగెత్తుకుంటే వెళ్ళి దట్ వీడియో అయితే ఎంత బాగా వచ్చిందో అంత రియల్లీ దట్ ఈస్ లైక్ నా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఓకే మీకు లైఫ్లోనే గుర్తుండిపోయే చాలా చాలా అనమాట ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్ అనుకోనిది కదా ఏదో మనం ముందు ఎక్స్పెక్ట్ చేసాము అని అనుకుంటే సరే అనుకోనిది దొరకడం అనేది డిఫరెంట్ సో పార్టిసిపేట్ చేశారు విన్నర్ అయిపోయారు అంటే నాకు ఒక చిన్న డౌట్ అంటే మిస్సెస్ తెలంగాణ మిస్ ఇండియా ఇలా మనం వింటూ ఉంటాం కదా మిస్సెస్ ఇండియా ఇలా వింటూ ఉంటాం కదా సో ఇలా ఒక మిస్ తెలంగాణ కానీ మిస్ ఇండియా కానీ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు వాళ్ళకి అది నేను ఫస్ట్ అనుకునేదాన్ని ఇప్పుడు మిస్సెస్ ఇండియా మిస్ ఇండియా వెళ్తుంటారు ఉంటారు కదా ఏంటి అసలు వీళ్ళ క్రైటీరియా ఏంటి అంటే మనం ఎలిజిబుల్లా కాదా ఎలా తెలుస్తుంది మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ కొడితేనే కదా డాక్టర్ అవుతాము అలాగే దీనికి ఏంటి క్రైటీరియా అని మేము వెళ్ళి గూగుల్ చేసుకోవాలి బికాజ్ మనం వెళ్ళాలి కదా ఊరికిన అట్లా వెళ్తే అక్కడ ఫ్లాప్ అయిపోతాం కదా వాటిల్లో జస్ట్ మిస్ ఇండియాలో దే ఆర్ డిఫరెంట్ క్రైటీరియాస్ బికాస్ అన్మారీడ్ ద టాస్క్స్ విల్ బి డిఫరెంట్ బట్ దట్ లెవెల్ విల్ బి మెయింటైన్ దీంట్లో మిసెస్ ఇండియాలో దే ఆర్ సీయింగ్ ఆల్రౌండర్ యాక్టివిటీ అది దే ఆర్ నాట్ సీయింగ్ ద స్ట్రక్చర్ అండ్ నువ్వు ఎలా నడుస్తున్నావు నువ్వు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం చెప్తున్నావు కాదు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు అంటే నువ్వు ఏ విధంగా టాలెంటెడ్ నువ్వు మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తున్నావు నీ చిల్డ్రన్ ఎలా చూసుకుంటున్నావు అదర్ యాక్టివిటీస్ ఎలాగ నీ ప్రొఫెషనల్ ఎలా అలాగే ఎన్ని వాళ్ళు ఆల్రౌండర్ యాక్టివిటీ చూసారు మిసెస్ ఇండియాలో అది నాకు చాలా బాగా నచ్చింది కరెక్టే కదా మిసెస్ ఇండియాలో సి ఇదేంటి బ్యూటీని మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలం మే నాట్ బి పాసిబుల్ ఇప్పుడు ఏంటంటే థర్టీస్ మదర్స్ ఉన్నారు ఫార్టీస్ మదర్స్ ఉన్నారు ఫిఫ్టీస్ మదర్స్ ఉన్నారు సిక్స్టీస్ వేరియస్ డిసీజెస్ మ్యారేజ్ అయిన తర్వాత బాడీ చేంజెస్ ఇంకా పిల్లలు అయ్యాక చాలా చేంజెస్ వస్తాయి ఏవి మన చేతిలో ఏవి మన చేతిలో ఉండవు అంటే ఇప్పుడు ఒక ఒకవేళ నేను మిస్ ఇండియా టైపో లేకపోతే నేను మోడలింగ్ అది అయితే మేబీ నేను ట్రై చేస్తానేమో మెయింటైన్ చేసుకోవడానికి బట్ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ లైక్ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అయితే ఒకళ్ళు వేరే ఐ మీన్ స్పోర్ట్స్ ఉమెన్ అయితే ఇట్లా రకరకాల వాటిల్లో విత్ ఫ్యామిలీ సో మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ మెయింటెనెన్స్ ఆఫ్ గ్లామర్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యూటీ అసలు ఇక్కడ మనం పెట్టలేం దాన్ని క్రైటీరియా పెట్టుకోకూడదు అండ్ మెయిన్ గా ఈ మిస్ తెలంగాణ మిస్ ఇండియా ఇలాంటివి అనగానే జనాలకి ఒక ఆలోచన ఉంటది వాళ్ళు బ్యూటిఫుల్ గా ఉంటేనే మిస్ ఇండియా అవుతారు మిస్ తెలంగాణ అవుతారు బట్ ఇన్ని టాస్క్ మల్టిపుల్ టాస్కింగ్ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు కరెక్ట్ నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఎప్పుడంత కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ కాకపోతే ఆఫ్ కోర్స్ లుక్స్ పార్ట్ అంతే ఇట్స్ నాట్ ఎ మేజర్ పార్ట్ మేబీ మిస్ ఇండియాలో మేజర్ పార్ట్ బట్ అక్కడ కూడా దట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా మన అక్కడ అందమైన అమ్మాయిలే అందరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళే వస్తున్నారు అంటే దే ఆర్ సీయింగ్ ద నాలెడ్జ్ ఆల్సో దట్ ఈస్ లైక్ వర్తి మనం ఏదో ఊరికినా అలా టైం పాస్ అని కాదు ఇట్స్ అ వర్తి ఆ కిరీటానికి ఒక వాల్యూ ఉంది ఏదో వెళ్ళాము తెచ్చుకున్నామో అని కాదు ఇట్స్ రియాలీ వర్తి సో అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీ దృష్టిలో అందం అంటే ఏంటి ఇప్పుడు అందం అంటే ఒకటి బాహ్య సౌందర్యమే ఒకటి అందర్ సౌందర్యం అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ ఇంటర్నల్ బ్యూటీ ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది ఏంటి ఏదో మన అదృష్టం జెనెటిక్స్ పిల్లలు తల్లిదండ్రులు బాగుంటే అందమైన ఫీచర్స్ రావడము దట్ ఈస్ దేవుడిచ్చిన అది కోర్స్ సో దేవుడిచ్చింది మనం అంటే ఎంత చేయగలం మేకప్ చేయగలం రోజంతా మేకప్లో కూడా ఉండలేం దట్ ఈజ్ బాహ్య సౌందర్యంకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నిజం చెప్పాలంటే కానీ బయట ఏంటంటే ఆ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ ట్రూలీ దట్ ఈజ్ వేస్ట్ మనం చూస్తుంటాం ఆ ఫీచర్స్ కోసమే ఇష్టపడము వన్స్ రిలేషన్లోకి వెళ్ళాక కొట్టుకోవడం బికాస్ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే అంత సౌందర్యం చాలా ఇంపార్టెంట్ ఫైనల్లో మా క్వశ్చన్ ఆన్సర్స్లో సేమ్ వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ బ్యూటీ అని ఇచ్చారు సో అంత సౌందర్యం అంటే ఏంటి మనకి అంత సౌందర్యమే ముఖ్యం మనం మనుషులం అయిన తర్వాత మనం పుట్టాము అంటే ఒక పర్పస్తో పుట్టాము దాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి అంటే బయట బ్యూటీ ఏంటంటే బాగుండాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే అమ్మాయి బాగుంది అని అనిపించుకోవాలి అబ్బాయి నీట్గా ఉన్నాడు అనిపించుకోవాలి దట్ ఇస్ ఫైన్ బట్ నువ్వెలా నిలుపుకుంటావు నీ పక్కన వాళ్ళని నీ ఫ్రెండ్స్ని ఎలా పెంచుకుంటావు నీ పాపులారిటీని అంటే అంటే అందరు ఇష్టపడేటట్టు ఎలా చేసుకుంటావు నీ లోపల బ్యూటీని నేనేమంటానంటే లోపల బ్యూటీ అంటే అంత సౌందర్యము ఎప్పుడు నేను అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్లో కైండ్నెస్ దయ దయ కలిగి ఉండడం అంత సౌందర్యం అందరి మీద దయ ఉండాలి అంటే నీ ఫ్రెండ్స్తో అయితే నీ పేరెంట్స్తో అయితే ఏంటి నీకు లేని అయితే ఏంటి నీ వర్కర్స్తో అయితే ఏంటి అందరితోటి దయతో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోప్పడము చిరాగించుకోవడము అసహించుకోవడం అసలు చేయకూడదు నాట్ ఓన్లీ మనుషులు డాగ్స్ యానిమల్స్ అన్నిటిని ప్రేమించాలి మొక్కల్ని ప్రేమించాలి దయతో ఉండాలి దేన్ని కూడా ఇలా తీసి పారేయకూడదు బికాజ్ ఎవ్రీ విల్ హ్యావ్ ఎమోషన్స్ ఆ దయతో ఉంటేనే వాళ్ళ ఎమోషన్స్ని గౌరవించినట్టు లేకపోతే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది సో నా వరకు నాకు అంత సౌందర్యం ఈస్ దయ దయతో ఉంటే నువ్వు చాలా బ్యూటిఫుల్ అవును ఎందుకంటే బ్యూటీ అనేది మనం పుట్టగా పెరుగుతూ అది దానంతట అదే పెరుగుతూ వస్తుంది లేదా తగ్గుతూ వస్తుంది అది మన చేతిలో లేదు సో మీరు చెప్పిన ఆ కైండ్నెస్ కానీ లేదా మన క్యారెక్టర్ కానీ ఇవన్నీ మన చేతిలో ఉంటాయి ఇవి మాత్రమే మనం మార్చుకోగలం మనం మార్చుకోగలిగింది మనల్ని మనం అందంగా తయారు చేసుకోగలిగిన అవకాశం ఓన్లీ అంత సౌందర్యం చాలా మందిని చూస్తాం చూడడానికి మీరు ఇప్పుడు మన చూడండి మొన్న రజనీకాంత్ సినిమా హిట్ అయిన డైరెక్టర్ చూడండి అట్లీ ఫస్ట్లో ఎన్ని అవమానాలు నల్లగా ఉంటాడు చూడడానికి అగ్లీగా ఉంటాడు ఇప్పుడు హీజ్ ఇన్ ద టాప్ అంటే ఆయన టాలెంట్ అంటే ఆయన వే ఆఫ్ ఇది అలాగా టాలెంట్స్ని తీసుకురావాలి బయటికి అప్పుడు లోపల సౌందర్యమును బయటకు తీసుకురావడం అవుతుంది అప్పుడు నువ్వు ఇంకా క్రేజీ అవుతావు సో నువ్వు బయట ఎలా ఉన్నావు అనేది మనుషులకి టెంపరీనే పర్మనెంట్ ఈజ్ అంత సౌందర్యం అసలు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది అవును సో మీరు ఒక గైనిక్ ఆంకాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్చ్ అని కూడా సో ఇంత బిజీ లైఫ్లో ఈ మల్టిపుల్ టాస్కింగ్ అనేది చాలా కష్టం యా సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ మిస్ తెల మిసెస్ తెలంగాణకి మీరు చాలా టాస్క్లు చేయాల్సి వచ్చింది కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది సో ఇదంతా కూడా ఎలా మేనేజ్ చేసుకుంటారు మీరు యాక్చువల్గా నాకు ఇష్టం ఫస్ట్ ఇష్టం అయితే ఏమన్నా చేస్తాం కదా మనకి ఇష్టం లేకపోతే ఏమీ నచ్చదు అంటే నాకు టైం లేదని చెప్పేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా చెప్పాలంటే మనకు బోల్డ్ టైం ఉంది నాకైతే ఇంకా ఏమైనా చేయొచ్చు అని అంత టైం ఉంటుంది బికాజ్ ఇష్టంతో చేస్తాను కాబట్టి నేను ఇష్టంతో చేస్తాను కాబట్టి నేను అన్ని అకామిడేట్ చేస్తాను ఈరోజు పొద్దున్నే వెళ్ళాను పేషెంట్స్ చూశాను ఒక సర్జరీ చేశాను ఒక కాన్ఫరెన్స్ వెళ్ళాను నేనే అక్కడ ఎంఓసి మొత్తం యాంకరింగ్ అంతా నాదే ఒక హాఫ్ అంతా చేసేసాను ఆ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా చేసేసాను వచ్చాను ఇది పార్టిసిపేట్ చేస్తాను తర్వాత మళ్ళీ ఓపీ ఉంది నాకు ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఇచ్చేసాను సో ఇదంతా ఎలా అంటే టైం మేనేజ్మెంట్ సో ఫస్టే నువ్వు దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది అని పెట్టేసుకోవాలి ఫస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తారంటే నాకు టైం ఎక్కడ మేడం పొద్దున వెళ్తాను ఎట్లా నీ ఆరోగ్యము నువ్వు టైం మేనేజ్ చేసుకోవాలి నా ఇష్టము నేను టైం మేనేజ్ చేసుకుంటాను అంతే నాకు కావాలి నేను కోసమో చేయటం లేదు నా కోసం నేను చేసేటప్పుడు టైం వస్తుంది అంతే వెన్ యూ లైక్ ఎనీథింగ్ యూ విల్ డూ మార్గం మనసు ఉంటే మార్గం ఉంటుంది సింపుల్ సో అందరూ ఒకటే చెప్తాను ఎప్పుడు నాకు టైం సరిపోదు టైం లేదు అనద్దు ఇంకా మనమే అలా అంటే కోట్లు సంపాదించేవాళ్ళు ఇంకే ఎన్నెన్నో చేస్తున్నారు ఎన్నెన్నో రంగాల్లో ఉన్నారు వాళ్ళందరూ ఏమనాలి సో టైం ఉంటుంది ఇట్స్ అ వెరీ ఈజీ వెన్ యు ఆర్ క్యాలిక్యులేటెడ్ అంటే టైం కరెక్ట్గా వేసుకో బట్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ అది లేకపోతే ఇంపాసిబుల్ అదైతే నేను చెప్తాను ఇంట్లో సపోర్ట్ లేకపోతే చేయలేం ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వస్తున్నారు మళ్ళీ వాళ్ళు తింటున్నారా లేదా నేను ఇంట్లో వంట చేశానా లేదా రేపటికి రెడీ చేశానా లేదా చాలా ఉంటాయి అంటే ఇప్పుడు హాస్పిటల్లో స్టాఫ్ ఎంత సపోర్టో ఇంట్లో నా ఫ్యామిలీ నా హస్బెండ్ నా పిల్లలు మా డాడీ అయితే ఏంటి ఇంకో మా వర్కర్స్ చెప్పాలంటే మా వర్కర్స్ చాలా మంచి వాళ్ళు మేడంకి ఏది కావాలి అన్నట్టు టక టగ టక టక అంటే ఆమెరోజు పొద్దున్నే పోతుంది కొన్నిసార్లు లేటుకు వస్తుంది సో దానికి తగ్గట్టు వాళ్ళు ట్యూన్ అయిపోయి చక్కగా నాకు నా పిల్లలు అయితే ఇప్పుడు మీరు చూసారు అంత మా పిల్లలు ఎంత హెల్ప్ చేస్తారు అంటే ఫ్యామిలీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ నేను చెప్పాలి అని అంటే ఒక ఉమెన్ నిలబడింది పైకి వచ్చింది అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ మగవాళ్ళ వెనక ఆడవాళ్ళు కాదు ఆడవాళ్ళ వెనక మగవాళ్ళు నా హస్బెండ్ నా బెస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ సో ఆయన వల్లనే నేను ఇంతవరకు చేయగలుగుతున్నాను సరే ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వచ్చాం కాబట్టి సో మీ గురించి చెప్పండి అంటే ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారు ఏం చదువుకున్నారు అలాగే అమ్మా నాన్న గురించి చెప్పండి నేటివ్ ఆఫ్ నెల్లూరు ఏపీ అక్కడ పుట్టామో మా అమ్మ ఏమో స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ డాడీ ఏమో విజయ మిల్క్ డైరీ అని ఉంది కదా అప్పుడు అక్కడ కోవూర్ అని నెల్లూరు పక్కన ఒక చిన్న ఏరియా అక్కడ ఫ్యాక్టరీ ఉంటే నెల్లూరులో వాళ్ళదంతా నడిపేవాళ్ళు అంటే మొత్తం ఆఫీస్ వర్క్ అంతా అక్కడ నుంచి సో అక్కడ ఆయన మేనేజర్గా చేసేవాళ్ళు నాకు ఒక అన్నయ్య ఉన్నారు అన్నయ్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడు సో మమ్మీతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు పెద్ద ఫ్యామిలీస్ అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు సపోర్ట్ చేయరు సో వీళ్ళే అంత స్ట్రగుల్ అప్పుడు పన్నెండు పదిహేను మంది ఉండేవాళ్ళు ఫ్యామిలీస్లో సో అప్పుడు మమ్మీతో పాటు నేను వెళ్ళాల్సి వచ్చేది నైట్ డ్యూటీ డాడీ అన్నయ్య వేరే దగ్గర ఉంటే నేను మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి మమ్మీతోటే ఉండేదాన్ని నైట్ డ్యూటీలో పడుకోవడము ఆమె రౌండ్స్కి వెళ్తే వెళ్ళడము సో వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చూసేదాన్ని ఆ పేషెంట్స్ ఆ పెయిన్స్ అవి చూసేదాన్ని నాకు ఎందుకు నాకు తెలియదు ఫస్ట్ నుంచి మా అమ్మ చాలా సిన్సియరు చాలా కైండ్ అసలు ప్రభావతమ్మ అంటే ఇంకంతా వెల్ నోటెడ్ అనమాట అట్లా ఆవిడది వచ్చినట్లుంది ఒకరోజు పొద్దున్నే లేచి రౌండ్స్ చేస్తుంటే ఒక ఆయన రావడము ఆయన అందరు కాలు పట్టేసుకుంటున్నారు ఎవరబ్బాయిని అని ఎవరు మమ్మీ అంటే చాలా చిన్నదాన్ని అంటాం అంటే ఆయన డాక్టర్ అంటారమ్మా ఆయననే ఇవన్నీ ట్రీట్మెంట్లు ఇస్తాడు కదా అందుకనే దే ఆర్ వెరీ హ్యాపీ అని అంటే అప్పుడు నాకు అప్పటి నుంచి నాకు మైండ్లో డాక్టర్ అవ్వాలి బికాజ్ మనం పీపుల్ ప్రేమను పొందాలి అంటే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నా అప్పటి నుంచి అలా ఉండిపోయింది మనసులో ఆ రోజు నుంచి ఇప్పటి అదే మనసులో ఫస్ట్ నేను డాక్టర్ అవ్వాలి అని స్కూల్స్ లో నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి కూడా ట్రీట్మెంట్లు ఇచ్చేదాన్ని స్కూల్లో చిన్న చిన్న యాప్సెస్లు వచ్చిన గాయాలు అవుతుంటాయి కదా మా అమ్మ దగ్గర ఇంట్లో బిట్టడిన్లు అవి ఉంటాయి కదా తీసుకొచ్చి వాళ్ళకి వేయడం అవన్నీ చేసేసేదాన్ని నాకు తెలియదు కరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను కానీ ఆ మా అమ్మని అడిగేదాన్ని ఒక దీనికి ఏం చేస్తారు అంటే మా అమ్మ ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం నేను వెళ్ళి చేసేసేదాన్ని మా ఫ్రెండ్స్కి అట్లా ఫస్ట్ నుంచి నాకు అది ఇంట్రెస్ట్ అక్కడ నెల్లూరులో కస్తూరిదేవి స్కూల్ అని గర్ల్స్ హై స్కూల్లో చదివాను టెన్త్ వరకు అంటే ఫస్ట్ విజయవాడ వైజాగ్ రాజమండ్రి గుంటూరు ఇలా వేరియస్ ప్లేసెస్లో వీళ్ళతో పాటు తిరగడం వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటే మేమిద్దరం మా నేను ఆయన ఒక దగ్గర ఇన్ని డాడీ ఒక దగ్గర ఇలా అలా తిరిగి తిరిగి చివరికి నెల్లూరులో సెటిల్ అయ్యాము సెవెంత్ క్లాస్ నుంచి అక్కడే ఇంటర్ అక్కడే విఆర్ కాలేజ్ అక్కడే ఇంకా ఎంసెట్ అప్పుడప్పుడే కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి కానీ కోచింగ్ ఇచ్చే స్థోమత జస్ట్ మిడిల్ క్లాసు కోచింగ్ పంపించగలిగేంత స్తోమత లేదు సో షార్ట్ టర్మ్ రాసాము రాలేదు అనుకున్న సీట్ రాలేదు ఓన్లీ గవర్నమెంట్ అయితేనే ఆ ప్రైవేట్ అనేది అసలు మాకు దూ చాలా దూరం మా మదర్ చాలా స్ట్రిక్ట్ కూడా నాన్న చదివితే చదువుకో లేకపోతే డిగ్రీ చేరుస్తాను సో నేనైతే నీకు వన్ ఇయర్ వేస్ట్ చేయను అంటే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేస్తాం కదా నేనైతే ఒప్పుకోను వెళ్ళి నన్ను డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేసేసింది డీకే కాలేజ్ నువ్వు దీంట్లోనే చదివి సీట్ కొడితే మెడిసిన్ చదివిస్తా అంతేగాని వన్ ఇయర్ అంతా వేస్ట్ చేసి నువ్వు మళ్ళీ సీట్ కొడతానంటే అట్లా ఒప్పుకోను సీట్ వస్తే మెడిసిన్కి వెళ్ళు లేకపోతే డిగ్రీ కంటిన్యూ చెయ్యి అని లో వేసేసింది సో అక్కడ చదువుకుంటూ అక్కడ ఎగ్జామ్స్ రాస్తూ నేను ఇక్కడ చదువుకునేదాన్ని సాటర్డే సండే కోచింగ్ సెంటర్స్ లో ఓన్లీ కి పిలిచేవాళ్ళు అంటే కోచింగ్ లేదు జస్ట్ ఎగ్జామ్స్ రాయొచ్చు అట్లా రాసి గవర్నమెంట్ సీట్ కొట్టాను తిరుపతి సూపర్ ఎస్వి మెడికల్ కాలేజ్ సో ఎస్వి ఈ డిగ్రీ కాలేజ్లో మా ప్రిన్సిపల్ నుంచి లెక్చరర్స్ కూడా అసలు ఎంత బాధపడ్డారు ఎందుకంటే అక్కడ టాప్ ఉండేదాన్ని మొత్తం అన్నిటిలో టాప్ చేసేదాన్ని బీజెడ్సీలో సో దే ఆర్ వెరీ హ్యాపీ అయితే మా స్టూడెంట్ ఇట్లా మెడికల్ కాలేజ్ అని సో ఎస్వి మెడికల్ కాలేజ్లో యూజీ అయిపోయింది తర్వాత వెంటనే మా మదర్కి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అదొక బూన్ అంటది గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అంటే అదృష్టం అంటది సో ఇమీడియట్గా సర్జెన్సీ అవుతున్నప్పుడే మాకు అప్పుడే కి ఇచ్చారు నేను వెళ్ళాను ఇద్దరం సెలెక్ట్ అయ్యాం వేసిన వాటిలో నేను ఇంకొక నా ఫ్రెండ్ సో నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్ రాకెట్ల ఒక చిన్న మారుమూల గ్రామం అదే నక్సల్స్ ఏరియా ఉరవకొండ అనే మండలం నుంచి ఇంకా దూరం పోవాలి అక్కడ అసలు ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అంటే అసలు హోటల్స్ అలాంటివి ఇంపాసిబుల్ వెళ్ళామా ఒక చిన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో నైట్ తలదాల్చుకోవాలి తప్పితే ఇంకేం లేదు సో అక్కడే ఒక చిన్న రూమ్ తీసుకొని ఉండడము అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే లేడీస్ ఆల్మోస్ట్ అందరూ క్యాన్సర్లతో ఉన్నారు ఫస్ట్ అక్కడ చూసా ఎందుకు ఎందుకు వీళ్ళకి క్యాన్సర్స్ ఎందుకు ఉన్నాయంటే చూపించుకోవట్లేదు వాళ్ళు వైడ్ డిశ్చార్జ్లు బ్లీడింగ్లు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటే భయం పడ అవగాహన లేదు భయం ఎవరికేం చెప్పుకోలేరు సిగ్గు ఒక పక్క ఏ ఎవరు అంటే ఫెసిలిటీస్ లేక అంటే చిన్న గ్రామం అక్కడ ఎవరు చూసేవాళ్ళు అంటే ఎవరో కొండకెళ్తే తెలుస్తుంది కానీ దాకా పోవడానికి కూడా వాళ్ళకి పొలం పనులు చేసుకోవడము రొటీన్ పడిపోతున్నారు తప్పితే అసలు హెల్త్ మీద జీరో నాలెడ్జ్ ఫస్ట్ అక్కడ చూశాను అప్పుడు అనుకున్నాను అంటే పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అని అప్పుడు అర్థమైంది నాకు సో అప్పటి నుంచే స్లోగా స్టార్ట్ చేశాను ఎవరైనా పిలిచినప్పుడు ఫ్రీ సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ చేయడం అనేది చాలా తక్కువ డబ్బులు డబ్బులు డబ్బులే కదా ఇప్పుడు ఉండేదానికి సో కొంతమంది ఎన్జిఓస్ ఉన్నాయి ఎన్జిఓస్ పెడుతున్నారు సో వాళ్ళు అడుగుతుంటారు మేడం వస్తారా వస్తారని అప్పుడు ఎవ్వరు పిలిచినా ఏ ఊరైనా వెళ్ళిపోయేదండి ఎందుకంటే అలాంటి రోజు ఎన్జిఓస్ ఉండడమే తక్కువ అలాగే మనకు అవకాశం వచ్చింది సో నేను నేను ఏర్పాటు చేసుకోవాలంటే నేను ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలి నాకు ఒక టీం రావాలి నాకు ఒక టైం పట్టుద్ది సో అందుకని నేనేం చేశాను అంటే వాళ్ళు తెల్లడం మొదలెట్టాను ఇంకా స్లోగా అప్పటి నుంచే మొదలెట్టేసా అన్ని అన్ని రకాలుగా అన్ని ఎన్జిఓస్ సో అది అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇటు పక్కకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు నాకు తిరుపతి దగ్గర చంద్రగిరి అనే ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు అక్కడ కూడా మెడికల్ దీంట్లో పెట్టడం మొదలెట్ట అనమాట మెడికల్ క్యాంప్స్ పెట్టడము ఫ్రీ క్యాంప్స్ అంటే వచ్చేవాళ్ళు కాకపోతే మనం వెళ్ళాలి ఒక ఫస్ట్ వెళ్ళి అమ్మ మీకు ఎందుకు పెడుతున్నాం క్యాంపు అని వాళ్ళకి ఫస్ట్ అవగాహన కల్పించి వెళ్ళాలి లేకపోతే రారు వాళ్ళకి అన్ని చిన్న చిన్న షోస్ వేయడము పోస్టర్స్ వేయడం అప్పుడు ఉండేవి పోస్టర్స్ అంతకు మించి ఛాన్స్ ఉండేది కాదు సో అలాగా స్టార్ట్ చేశాను అనమాట అక్కడ సో అక్కడ నుంచి ఇంకా పీజీ సీట్ తెచ్చుకోవాలి మాకు త్రీ ఇయర్స్ సర్వీస్ చేసామంటే రూరల్ సర్వీస్ పీజీ సీట్ కింద ఒకటి వస్తుంది మాకు ఒక రిజర్వేషన్ వస్తుంది సర్వీస్ కోటా అని ఒకటి వస్తుంది బికాస్ వీఆర్ సర్వింగ్ ద గవర్నమెంట్ సో ఆ సర్వీస్ కోటాలో స్టేట్ సెకండ్ వచ్చాను సో హైదరాబాద్లో సీట్ తీసుకున్నాను గాంధీ మెడికల్ కాలేజ్లో గాంధీ మెడికల్ కాలేజ్లో గైనిక్ చేశాను అప్పుడు గైనిక్ చేసిన దగ్గర నుంచి నాకు ఏంటంటే హయ్యర్కి వెళ్ళాలి అలాగే ఉండిపోకూడదు డెలివరీ డాక్టర్ అనే పేరు నాకు వద్దు నేను ఇంకా హయ్యర్ వెళ్ళాలని అది అవ్వంగానే లాప్రోస్కోపీ మేము అప్పుడప్పుడే ఉండేటప్పుడు లాప్రోస్కోపీ బాగా వచ్చేసింది సో లాప్రోస్కోపీ నేర్చుకోవడానికి ఢిల్లీకి వెళ్ళాను బాంబేకి వెళ్ళాను బాంబే టాటా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను అలాగే ఇక్కడ బసవత ఆరోగ్యంకి వెళ్ళాను ఇట్లాగా క్యాన్సర్స్ గురించి అప్పటి నుంచే సర్జరీస్ కూడా నేర్చుకున్నాం ఇలా చేస్తూ చేస్తూ ఒకసారి యుఎస్ ఒకదానికి అప్లై చేశాను రైట్అప్ అడిగారు అది ఈజ్ ఎ ఫ్రీ సీట్ కానీ మొత్తం సంవత్సరంలో ఓల్డ్ వైడ్గా ఫోర్ సీట్సే ఉంటాయి అవి ఓల్డ్ వైడ్ ఎక్కడ ఏ కార్నర్ నుంచైనా సెలెక్ట్ చేస్తారు సో అది చాలా అంటే ఫ్రీది కదా అందులో డబ్బులు లేకుండా అంటే సో అదృష్టం దాంట్లో సెలెక్ట్ అయ్యా సూపర్ దాంట్లో రైటప్ నా రైటప్ బాగా నచ్చింది ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నానంటే మెయిన్ ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ క్యాన్సర్ సర్వీక్స్ మీద చేస్తున్నాను కదా అది సార్ ఉన్నారు అక్కడ సార్ లేలే అని ఉంటారు సార్ ఆయన చాలా చాలా పెట్ స్టూడెంట్ అనమాట మా ఇంటికి కూడా వచ్చారు యూఎస్ నుంచి వచ్చాక మా ఇంటికి కూడా వచ్చారు సార్ సో అలాగ అక్కడ గైనిక్ ఆంకాలజీ చేస్తూ రోబోటిక్స్ సో హైయర్ అండ్ వచ్చి రోబోటిక్స్ ఇప్పుడు ఉండే హైయర్ అండ్ రోబోటిక్ ఆంకాలజీ సో నాకు ఇప్పుడుండే హైయర్ అండ్ వరకు చేయాలి అని అనుకున్నాను సో రోబోటిక్ ఆంకాలజీ కూడా చేసి ఇప్పుడు ద మోస్ట్ ఐ మీన్ అడ్వాన్స్డ్ అన్నీ చేయగలిగే స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు సో మన సిటీలో ఒక ఐదారు గైని రోబోటిక్ ఆంకాలజిస్ట్లో ఒకదాన్ని సో దిస్ ఈస్ ఆల్ ఈ మధ్యలో గవర్నమెంట్ సర్వీస్ కూడా గాంధీలో చేశాను అంటే గవర్నమెంట్ కదా ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడ చేసుకుంటూ పోవడం ఇప్పుడు నిజామాబాద్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాను ఓకే డాక్టర్ అవ్వడానికి చాలా చదవాలి అందులో ఇన్ అవ్వాలంటే ఇంకా ఇంకా చాలా సాక్రిఫైస్ చాలా ఏంటంటే అదొక డిటర్మినేషన్ వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి ఎక్కడ ఆగిపోయినా అక్కడికి ఆగిపోతుంది లైఫ్ సో అలాగే మీరు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఈ ఆదివాసీ గ్రామాల్లో కూడా నిర్మూలన కోసం ప్రయత్నిస్తున్నారు నిర్మూలన కోసం అలాగే మంచి అవగాహన కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు సో దీని గురించి చెప్పండి దీన్ని ఇదే ఇప్పుడు నాకు ఒకసారి వెళ్ళిన తర్వాత దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది నాకు యాక్చువల్గా సమాజ సేవ అంటే చాలా ఇష్టం అంటే ఆ పక్కన వాళ్ళని హ్యాపీ చేయడంలో నేను చాలా హ్యాపీనెస్ తీసుకుంటాను నాకు చాలా అంటే ఒకళ్ళు నవ్వారంటే కష్టం నుంచి బయటకు వచ్చి అది ఎంత ప్లెజర్ ఇస్తుందో నాకు ఇది ఏది రాదు ప్లెజరు సో ఫస్ట్ నుంచే నాకు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు గాంధీలో పీజీకి జాయిన్ అయినప్పుడు ఒక సీనియర్ మేడం ఒక చిన్న వాళ్ళు ఓల్డేజ్ హోమ్ని నడుపుతూ ఉంటే వాళ్ళకి మేడం కొంచెం ఇచ్చేది ప్రొవిజన్స్కి సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను నేను కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము స్లోగా తర్వాత ఒక ఫోర్ అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నాను డఫండమ్ డఫండం పిల్లలు వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేనే మొత్తం ఇయర్ కి సంబంధించిన డబ్బులని నేనే ఇస్తాను వాళ్ళకి పిల్లలకి సో అది వాళ్ళకి సర్జరీ ఇయర్ సర్జరీస్ చేపిస్తారు వినపడక మాట్లాడరు వాళ్ళు మాట్లాడలేక కాదు వాళ్ళకి మాట్లాడడం వచ్చు బట్ వినపడదు సో కాక్లియర్ ఇంప్లాంట్స్ అని అది చేయిస్తే మాట్లాడడం మొదలెడతారు అట్లా నలుగురు పిల్లల్లో ఇద్దరు మాట్లాడుతున్నారు ఇప్పుడు సో ఇంకో ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళకి ఇంకా చేయించే టైం రావాలి అలాగే వైశాలి అని ఒకటి గర్ల్ చైల్డ్ ఆశ్రమం ఒకటి ఉంది అక్కడ ఒక గర్ల్ చైల్డ్ ని దత్త తీసుకున్న అంటే వాళ్ళు చదువు అన్నీ ఇంకా వాళ్ళు సెటిల్ అయ్యి పెళ్ళయి జాబ్ చేసే వరకు మనదే ఉంటుంది సో ఇది ఇవి చేసుకుంటూ ఉన్నప్పుడు మనం వెళ్తున్నాము ఊరికి మెడికల్ క్యాంపు ఏదో బీపీలు చూడడం అవి కాదు కదా దీనికంటే ఒక టార్గెట్ ఉండాలి అన్నప్పుడు మోస్ట్ డ్రెడ్ఫుల్ డిసీజ్ ఉన్న ఉమెన్ వచ్చి సిఎస్ సర్విక్స్ క్యాన్సర్ సర్విక్స్ అండ్ బ్రెస్ట్ ఈ రెండు మన్ ఆడవాళ్ళని చంపేస్తున్నాయి ఏంటంటే ట్రీట్మెంట్ లేక కాదు అవగాహన లేక అర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా కనుక్కోవాలి వాటిని అప్పుడు ఈజీగా మొత్తాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను చేసేటప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు స్వాస్థవ క్యాన్సర్ ఎన్జిఓ అని ఒకటి ఉంది సో ఒక ఆయన నడుపుతున్నారు వాసుదేవ చతుర్వేది గారు సో ఆయన నా దగ్గరకు వచ్చారు సో ఆయనతోటి అసోసియేషన్ ఇప్పుడు వన్ ఆఫ్ ద డైరెక్టర్ నేను సో వాళ్ళతోటి క్యాంప్స్ చేయడం ఎక్కడ అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి ప్యాప్స్మియర్స్ చేయడము అంటే ప్యాప్స్మియర్ అంటే క్యాన్సర్ని తొందరగా కనుక్కోవచ్చు స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం అది అవి చేయడము వాళ్ళతోటి మాట్లాడడము తీసుకురావడము వాటిలో పాజిటివ్ వచ్చిన వాళ్ళని సిటీకి తీసుకురావడము వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అయితే డబ్బులు పెట్టుకోగలరు అంటే కొంచెం ఈజీగా తక్కువ రేట్లో వాళ్ళ దగ్గర చేయించడం ఇలాంటివి చేయడం మొదలెట్టాం ఇప్పుడు కొత్తగా ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ అసలు ఫస్ట్ నుంచే రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే అంటే చిన్న ఏజ్ నుంచే చేయాలి అని మెన్స్ట్రువల్ హైజీన్ మీద భయం అంటే ఒక రేంజ్లో పెట్టామన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో మొన్ననే గురుకుల ఆశ్రమంలో వెళ్ళాము అక్కడ వాళ్ళకి చెప్పడం మారుమూల స్కూల్స్ అన్నిటికి వెళ్ళిపోతున్నాము చెప్తూ ఉన్నాం ఇప్పుడు ఒక స్కూల్కి టూ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్యాడ్స్ ఇస్తున్నాం నోవాటిజ్ వాళ్ళు కొలాబరేట్ చేశారు సో ఒక స్టడీ చేస్తున్నాం సో వీళ్ళకి హైజీన్ ఉండడం వల్ల తగ్గుతున్నాయా ఇన్ఫెక్షన్ రేట్స్ సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఇప్పుడు ఈ మంత్ అంతా బ్రెస్ట్ క్యాన్సర్ ఇది సో మొన్న కూడా శిల్పకళా వేదికలో ఒక ర్యాంప్ వర్క్ చేసాం అవగాహన మెయిన్ అవగాహన ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాము అంటే డిసీజ్ వరకు పోరు వాళ్ళు లేదు అంటే ఎర్లీ డిసీజ్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో అవి మెయిన్ ఫోకసింగ్ వాటిల్లో డిఫరెంట్ ఎన్జిఓస్ ఎన్జిఓస్ తోటి మనం చాలా అంటే ఇప్పుడు ఎన్జిఓస్ కూడా కొంతమంది బాగా చేస్తున్నారు జెన్యున్ చేస్తున్నారు సో వాళ్ళతోటి నేను వర్క్ చేస్తూ ఉన్నాను సో అలాగే మీరు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు క్యాన్సర్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది చాలా మంది క్యాన్సర్ని ఎర్లీ ఎర్లీగా ట్రీట్ చేస్తే వాళ్ళు చావు నుంచి తప్పించుకున్నట్లే ఎంతో మంది నార్మల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు ఎంతో హ్యాపీ మా హస్బెండ్ కూడా ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ కరెంట్ పెడతారు అంటారు కదా అది సో వా వాళ్ళ ద్వారా ఆయన కూడా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటారు సో అలాగా చాలా మాకు టెస్టిమోనియల్స్ అంటే పేషెంట్స్ వచ్చి హ్యాపీగా మాట్లాడడం అలా చాలా మంది అంటే నాకు తెలిసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు బయటపడిన వాళ్ళే అర్లీ వాళ్ళతో థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి కొంచెం కష్టం అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి అంటే అమ్మా నాన్న గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ పిల్లల గురించి అలాగే మీ హస్బెండ్ గురించి చెప్పండి మా హస్బెండ్ డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కాల్ చేస్తూ యశోద సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నారు నవ్ హీ అ సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ అక్కడ తను నా క్లాస్మేట్ ఎంబీబీఎస్లో ఫ్రెండ్స్ మేము అందరం సో ఇంట్లో పేరెంట్స్ కూడా అంటే బంధువులు కూడా అవుతారు దూర బంధువులు సో వాళ్ళకి కూడా నచ్చి అప్పుడు అరేంజ్డ్ మ్యారేజే తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇద్దరం కొంచెం మా ఇద్దరికి కొంచెం ప్లాన్డ్గా వెళ్ళడం ఇష్టం ఇద్దరం ఫస్ట్ నుంచి అవగాహన ఎక్కువ అనమాట సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ డబ్బులు ఎలా ప్లాన్ చేసుకోవాలి క్యారియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అట్లా ఇద్దరం మాట్లాడుకొని ప్లాన్ చేసుకున్నాం సో ఇద్దరు పాపలు ఒక బాబు పెద్ద పాప ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది రెండో పాప బైపీసీ సెకండ్ ఇయర్ బాబు నైన్త్ క్లాస్ సో మిమ్మల్ని చూస్తే ముగ్గురు పిల్లలు ఉన్నట్టు నేను షాక్ అయ్యా వచ్చాక మీ డాటర్ని చూసి సో అలాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్ ఇది మే నేను ఇప్పుడు ఏంటంటే ఒక టీమ్స్ లాగా డెవలప్ చేస్తున్నా సింగిల్ మ్యాన్ షో అనేది ఉండకూడదు ఎప్పుడు ఎవ్రీబడి ఇప్పుడు నాలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి కాకపోతే ఇంప్లిమెంటేషన్ తెలీదు ఇప్పుడు నేను ఇలాగా దత్త తీసుకుంటున్నాను ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తున్నాను కదా నేను ఈ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడితే నా ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు నాకు ఉంది నాకు సోర్స్ తెలియట్లేదు అట్లా మనం మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో అలాగ ఇన్స్పైర్ అవ్వాలి అని నేను అన్నిటిలో పెడుతూ ఉంటాననమాట సి ఐఎమ్ డూయింగ్ దిస్ సి ఐమ్ డూయింగ్ దిస్ అంటే ఒక వంద మందిలో ఇద్దరు ముగ్గురు మనకి దొరికినా ఇంకొక వంద మందిని కాపాడొచ్చు సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో నాకు ఇప్పుడు వైజాగ్ నుంచి ఒక అబ్బాయి రెస్పాండ్ అయ్యాడు నెల్లూరు నుంచి మా అన్న ఫ్రెండ్స్ రెస్పాండ్ అయ్యారు సో టీమ్స్ తయారు చేస్తున్నాం సో ఈ టీమ్స్ వెళ్ళి ఏం చేస్తారు అంటే మెడికల్ నాన్ మెడికల్ ఉంటారు మెడికల్ వాళ్ళు ఎలాగో దీనికి పనికి వస్తారు నాన్ మెడికల్ దేనికి ఫండ్స్ తేవడము లేకపోతే అక్కడ ఆర్గనైజ్ చేయడము ఇది నా పని నా ఊరు నా ఊరిలో నేను మెడికల్ క్యాంప్ పెడతానని ఒక అతను వచ్చాడు అనుకోండి సో అతనికి ఆ ఊరిలో పంచాయతీ అన్ని పెట్టుకోవడము నాకు ఒక రూమ్ కావాలి ఒక టేబుల్ కావాలి మనుషుల్ని గ్యాదర్ చేయాలి సో ఇది ఇలా సో మ్యాన్ పవర్ అలాగే ఫైనాన్షియల్ సో ఇలాగో గ్రూప్స్ గ్రూప్స్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో అలా తయారు చేస్తున్నాం అక్కడ ఎన్జిఓస్ తోటి మాట్లాడుతున్నాం కొంతమంది కి మనుషులు దొరకరు చేయాలని ఉంది ఫండ్ ఉంది బట్ చేసేయంటే జెన్యున్గా చేయాలా ఏదో వచ్చి ఫొటోస్ కోసం కాదు అది కాదు మన క్రైటీరియా పర్పస్ సర్వ్ కావాలి సో నేను ఇప్పుడు చేసేది ఏంటంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో గుర్తించి వాళ్ళ వాళ్ళంతా రెడీగా పెట్టుకుంటే నేను వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం సో ఇలా చేయండి ఇలా చేయండి సో వాళ్ళకి అక్కడ ఒక డాక్టర్ని మా నాకు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు నా మంచి నా స్టూడెంట్స్ నాకు నేను ఏం చెప్తే చేస్తారు సో వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు సో వాళ్ళందరినీ పంపించడం సో ఈ ఏరియా నుంచి ఎంతమంది పాజిటివ్స్ వస్తున్నారు సో పాజిటివ్స్ ఎక్కువ వచ్చే ఏరియాని ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయడం నేను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అని ఒక దాంట్ దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లీడింగ్ అనమాట అప్పుడు ఆర్పి పట్నాయక్ గారు జేడి గారు కూడా ఉంటారు దాంట్లో సో మీ వాళ్ళు కూడా చాలా జెన్యున్ వర్క్ సో వాళ్ళని కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళు కూడా చిన్న చిన్న ఏరియాస్లో పంచాయతీ అట్లాంటి ఏరియాస్కి వెళ్తారు సో వాళ్ళల్లో ఒక గ్రూప్స్ని క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ను ఎక్కువ చేసి ఈ పాజిటివ్స్ని కనుక్కొని ట్రీట్మెంట్ సో దట్ ఎవ్రీ ఎయిట్ మినిట్స్లో ఒక లేడీస్ చనిపోతున్నారు సిఎస్ సర్ఫిక్స్ తోటి సో ఆ రేట్ని తగ్గించాలి ఎలిమినేషన్ సో వ్యాక్సిన్స్ వచ్చినాయి ఇప్పుడు సో ఎర్లీగా వ్యాక్సిన్స్ ఇప్పించడం దాన్ని కూడా ఫ్రీగా వ్యాక్సిన్ కాస్ట్లీ ఉంది గవర్నమెంట్లో ఇంకా రాలేదు సో ఇప్పుడు ఈ వీటితోటి ఎన్జిఓస్ తోటి కలిసి వ్యాక్సిన్స్ ఇప్పించడం ఎలాగో ఎలా తగ్గించాలి అంతే అవగాహన కల్పిస్తున్నామో వ్యాక్సిన్స్ ఇస్తున్నామో ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నామో సిఎస్ అర్విక్స్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ని తగ్గించాలి సో మెన్స్ట్రువల్ హైజీన్ని ఇంప్రూవ్ చేయాలి ఇది కాకుండా మేము ఇంకా జెండర్ ఈక్వాలిటీ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ వీటి మీద కూడా కొంచెం స్ట్రాంగ్గా వెళ్తున్నాం సో అలాగే మీరు రోబోటిక్ సర్జన్ కూడా కాబట్టి టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ అయినా ఫేస్ చేశారా రోబోటిక్స్లో ఏం ఉండదు దట్ ఈస్ లైక్ హెవెన్ ఉంటుంది సర్జరీ సర్జన్ ఫ్రెండ్లీ పేషెంట్ కంఫర్ట్ కాకపోతే ఇట్స్ వెరీ కాస్ట్లీ సో ఇప్పుడు మనకి అవి జరుగుతున్నాయి అనమాట ఆ కాస్ట్ని తగ్గించుకుంటూ రాగలిగితే ఇస్ ద జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు పేషెంట్ కంఫర్టబిలిటీ అంటే ఇప్పుడు ఎలాగూ మనకి లాప్రోస్కోపీ ఇస్ గివింగ్ గుడ్ గుడ్ రిజల్ట్స్ బట్ ఇంకా హైయర్ అండ్ అనమాట ఒక రోబోటిక్ సర్జన్గా ప్లెజరే వేరుంటుంది నేను అలాగ ఎంత ముస్లాం అయిపోయినా అలా కూర్చొని సర్జరీ చేయొచ్చు లైక్ నాకు ఫిట్నెస్ కూడా అవసరం లేదు బికాస్ నేను వెళ్ళి ఎక్కడైనా కూర్చొని ఫింగర్స్ తోటి ఎలా అంటే సర్జరీ జరిగిపోతుంది అక్కడ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ నేను ఇక్కడ కూర్చొని కూడా అక్కడ సర్జరీ చేయొచ్చు నాకు కన్సోల్ అని ఉంటుంది అది నా ఇంట్లో పెట్టుకుంటాను నేను ఏ హాస్పిటల్లో అయినా మీరు రెడీ చేసుకోండి నేను సర్జన్ ఇక్కడ నుంచి చేసేయచ్చు సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట రోబోటిక్ బట్ లాట్ టు గ్రో అంటే కాస్ట్ మెయిన్ కాస్ట్ అంత కాస్ట్ని గా ఉంటే మనం ఈ రేంజ్ కి తెచ్చుకోవాలి అంటే ఇట్ మే టేక్ సమ్ మోర్ ఇయర్స్ హోప్ఫుల్లీ లాప్రోస్కోపీ కూడా ఫస్ట్లో అంతే కాస్ట్లీ ఉంది ఇప్పుడు మొత్తం అందరికీ అందుబాటులో ఉంది ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఉంది సో వస్తుంది అది కూడా రోబోటిక్స్ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ కూడా రాబోతున్నాయి కదా మేడం సో అందులో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా తప్పకుండా రెడీగా ఉన్నాను నెక్స్ట్ త్రీ మంత్స్లో దే ఆర్ ప్లానింగ్ ఆల్రెడీ ఇప్పుడు మేమైతే ఏ పేజెట్లో సెలెక్ట్ అయ్యాము వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి గ్రూమింగ్ అంటారు అంటే నెక్స్ట్ మీరు ఏమేమి చేయాలి మాకు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు అక్కడ నడవడం నుంచి మాట్లాడే తీరు నుంచి సో ఇది టోటల్గా కాంపిటీషన్ ఆల్ ఓవర్ కదా నేషనల్ కాంపిటీషన్ సో డెఫినెట్గా వెళ్తాను ఈ అవకాశాన్ని అయితే వదులుకోకూడదు ఇంకా విన్నింగ్ అంటావా మనం మనది సాయశక్తిలా ట్రై చేస్తాము బికాస్ వీ డోంట్ నో అక్కడ కంపీట్ ఎలా ఉన్నారు మనకి సో అంటే మీరు చేసేవన్నీ కూడా సేవా కార్యక్రమాలే మరి ఈ మిస్సెస్ తెలంగాణతో యూజ్ ఏంటి అంటారు ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇది టోటల్గా నాకు నేను ఇప్పటిదాకా చేసుకునే దానికి డిఫరెంట్ అనమాట ది ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను మిస్స తెలంగాణ వెళ్ళాలనుకుంటున్నాను కదా ఎందుకు వెళ్తున్నాను పర్పస్ లేకుండా నేను ఏది చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యూజ్ ఉంటేనే వెళ్తా ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉన్న టైంపాస్ కోసం అయితే నేను ఏది చేయను బికాజ్ టైంపాస్ కోసం చేసే ఏజ్ కాదు ఇది అయిపోయింది నేను ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ దాంట్లో ఉన్నాను బికాజ్ నేను ఏది చేసినా కూడా నన్ను చూసే వాళ్ళు ఉన్నారు సో అందుకని నేను ఏదన్నా కూడా పర్పస్ ఉంటేనే చేస్తాను నేను ఈ పర్పస్ ఎందుకు వెళ్ళాను అంటే ఇప్పుడు మనం చెప్పేవి నేను ఒక కౌన్సిలర్ ఒక మోటివేటరు అలాగ నేను చేస్తున్నాను ఉన్నాను సో మోటివేట్ చేస్తున్నాను ప్రజలని సో అదే నేను ఒక సెలబ్రిటీ క్యాడర్లో చేస్తే ఈజీగా మోటివేట్ అవుతారు నాకు అది అనిపించింది నేను ఒక సామాన్య వెళ్తే ఏ డాక్టర్ అమ్మ ఏందో చెప్తుందిలే అనుకుంటారు అదే నేను ఒక ఈమె మిస్సెస్ తెలంగాణ ఆమె డాక్టర్ అమ్మ చెప్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది పబ్లిక్ అలా ఉంటారు ఇప్పుడు ఒక చిరంజీవి చెప్పారనుకోండి నార్మల్ వాళ్ళు చెప్పే వాళ్ళకంటే చిరంజీవి గారు చెప్తే వాళ్ళకి తొందరగా ఎక్కుతుంది బికాజ్ వాళ్ళకి ఆ సెలబ్రిటీ క్యాడర్ సో నేను ఆ సెలబ్రిటీ క్యాడర్ కోసం మాత్రమే దీనికి పోటీకొచ్చా అంతేగాని దీనివల్ల నాకు అసలు ఎటువంటి వేరేగా అయితే నాకేం ఇప్పుడు వెళ్ళి నేను ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేది ఏమి ఉండదు సో దానికోసం ఇప్పుడు దాని మిసెస్ ఇండియాకి వెళ్ళేది కూడా అదే అఫ్ కోర్స్ నాకు సాధించాలి విన్ అవ్వాలి అని ఒక ఉంటుంది సో ఎందుకు చేస్తున్నాను విన్ అంటే నాకు సెలబ్రిటీ క్యాడర్ వస్తే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు నాకు ఈజీ అయిపోతుంది సో ప్రజలు నన్ను ఈజీగా గుర్తిస్తారు సో వచ్చింది అంత దూరం ఒక కిరీటం పెట్టుకొని వచ్చి మనం చెప్పామనుకోండి చూడడానికి వచ్చి వింటారు సో సో అది నా మెయిన్ పర్పస్ ఆఫ్ పార్టిసిపేషన్ దట్ నేను మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ మిస్సెస్ తెలంగాణగా చూడాలనుకుంటున్నాను ఒక్కసారి మాకోసం ఆ కిరీటాన్ని పెట్టుకుంటారా తప్పకుండా సూపర్ సో అంటే మీరు చేసే సేవా కార్యక్రమాలకి అంటే మీ మనసుని మీ మాటల్ని వింటే ఆ కిరీట చాలా బాగుంది అంటే చూడడానికి అనిపించింది సేవా కార్యక్రమాలని మీ ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ వనిత టీవీ అండ్ ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు ఈ జన్మనిచ్చి నాకు ఈ టాలెంట్ని ఇచ్చి డాక్టర్గా ఇచ్చి తర్వాత నాకు ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఒక ఫ్యామిలీని అంద అంటే నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ నాకు అందరూ మంచోళ్ళు ఉన్నారు ఐఎమ్ వెరీ లక్కీ చెప్పాలి అని అంటే నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు నా స్టాఫ్ నాకు సపోర్ట్ చేస్తారు నా లోయర్ వర్కర్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తారు సో ఇంత మంచి వాళ్ళని నా చుట్టూరా నాకు ఇచ్చి నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నందుకు దేవుడికి ధన్యవాదాలు అలాగే నా ఫ్యామిలీకి నా హస్బెండ్కి నా పేరెంట్స్కి అండ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా పేషెన్స్ నేను ఇలా ఉన్నాను అంటే నా పేషెన్సే నాకు వాళ్ళ ఇచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు హ్యాపీగా వెళ్తుంటారు కదా గుడ్ వైబ్స్ నన్ను ఇలా నిలబెడుతున్నాయి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని ఉంది సో దానికి అలాగే ఈ బ్లెస్సింగ్స్ అన్ని నాకు ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ వనిత టీవీ ఇది వాటి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం